సాంద్ర అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను. శిరీషన్ను ప్రేమిస్తున్నావని తెలిసి మీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా, నన్ను వదిలి ఆ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? నేను చచ్చిపోతాను గనుక. నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వచ్చే ఆదివారంలోగా నేను చచ్చిపోతాను. నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్వర్ణ, నాకు బతకాలనుంది. శిరీష్తో కలిసి పిల్లా పాపలతో నూరేళ్లు హాయిగా కాపురం చేయాలనుంది. అది జరగదు. శివాజీ, వేదాంతం అనుకోకపోతే నీకు ఒక చెప్పన, నాలాంటి దురాశాపరుడొకడు దేశాన్ని పరిపాలించే రాజుగారి దగ్గరికి వెళ్ళి సేద్యం చేసుకుంటాను, నాకు కొంత భూమిని దానంగా ఇవ్వగలరా అని అడిగాయంట. అప్పుడు ఆ రాజు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలాగా నువ్వు ఎంత మేర భూమిని చుట్టదగలవు అంత భూమిని నీకు దానంగా ఇస్తానన్నాట. సూర్యోదయం బయలుదేరిన ఆ రైతు కొద్దిసేపు నడిచాడు. ఇలా నడిస్తే ఎక్కువ భూమిని పొందలేని పరిగెత్తడం మొదలెట్టాడు. దారిలో ఆకలైనా, అన్నం తినలేదు, దాహమైనా, నీళ్లు తాగలేదు. మరికొంత భూమిని దక్కించుకోవాలని అతని ఆరాటం. ఎంత దూరం వెళ్ళినా అతనిలో ఆశ చావక ఇంకా ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. రాజుగారి షరతు గుర్తొచ్చింది. వెనక్కి తిరిగాడు. బయలుదేరిన చోటికి చేరలేనేమోనని శక్తినంతా కూడగట్టుకుని పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తి పరిగెత్తి గుండె బయలు దారిలోనే చచ్చాడు. ఈ వార్త భటులు రాజుకు చెప్పారు. అప్పుడు ఆ రాజు, వాడికి ఆరుడుగ నెల చాలు, పాతి పెట్టండి అన్నా అంట. ఈ కథలో దురాశాపరుడు నేనే స్వర్ణ. అడ్డదారులు సంపాదించాలని పరిగెత్తి పరిగెత్తి తలసిపోయాను. ఇప్పుడు ఆరడుగులు నేను చాలు అని తెలుసుకున్నాను. చూశావా, ఆడదారి హృదయం ఎంత గొప్పదో నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. కొన్ని నిమిషాల కింద నువ్వు నన్ను చూసి భయపడ్డావు. వారం రోజుల్లో చచ్చిపోతానని తెలిసి నువ్వేంత బాధపడుతున్నావంటే లగ్నపత్రిక రాసుకున్న శిరీష ఎంత కుమిలిపోతుందో. అందుకే నీ సాయం కోసం వచ్చాను. నేనేం సహాయం చేయగలను? ఈ రోజు నుంచి నాతో నువ్వు సన్నిహితంగా ఉన్నట్టు నటించి శిరీష మనసు విరి చేయాలి. ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు, కవింపుతో. నీకెంత కావాలో అంత డబ్బా. ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకో. వెళ్దావా? ఇంకా టైం ఉందిగా. మానవుడా, అంతా విన్నాను. నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇదేంటమ్మా, 4 సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను, అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తానంటే ఎట్లాగమ్మా? అనుకోకుండా నా పెళ్లి కుదిరింది. లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి. ఆ లాయర్ శివాజీ నేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది. నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా? ప్రభు, మీ లాలాజలముతో వైతరణి వరదలు వచ్చు ప్రమాదము ఉన్నది. నీవు చిత్తము. తండ్రి, దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది. ఆరోగ్యము లెస్సగా ఉన్నది. మీ పరిపాలన నిద్రపోవచ్చున్నది. మేము గమనిస్తూనే ఉన్నాం. మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది. మా మతి గతి తప్పలేదురా. మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లలను కనుటకు ప్రయత్నించుచున్నది. అందులో తప్పేమున్నది? తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా? మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా? నోరు విప్పిన చోమి చండాలపు కుటుంబ చరిత్ర గొప్ప మను. లెస్స బలికిదివు మాత, లెస్స బలికిదివు. అయినను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం. మేమే స్వయంగా భూలోకమునకు వెళ్లి ఆ నరుణ్ణి పూతరుణ్ణి గడువు ముగియగానే తోడ్చుకొని వచ్చదాం. విచిత్రగుప్త ప్రభు, తక్షణమే బయలుదేరు. చిత్తం ప్రభు. థ్యాంక్ యూ, మీరిద్దరూ చేసిన సహాయం మర్చిపోలేను. అంకుల్, మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యా ధర్మం! రే పిఠాపురం, ఎవరో ముష్టి వాళ్ళు వచ్చేట్టుగా ఉంది, వెళ్ళి 10 రూపాయలు వేసరా. కాగితాలు దానం కాదు బాపు, జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను. ఎవరి జీవితం? నా జీవితం. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏమిటి బ్రదర్, సిస్టర్ ని వెంటేసుకొచ్చా? అడ్రస్ తెలియని సిస్టర్స్ బావగారికి అతుక్కుపోతుంటే ఊడగొడదామని వచ్చాను. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఏం చేశాను? సంస్కారవంతులయ్యారని నమ్మి
మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నేనే సంస్కారం మర్చిపోలేదు. పాత పరిచయం ఉన్న అమ్మాయి, కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి, స్విమ్మింగ్ పూల్కి వెళదామంటే అలాగే అన్నాను, ఈత కొడదామంటే ఓకే అన్నాను, బీచ్ లో రౌండ్ వేద్దామంటే షూర్ అన్నాను. ఇంతలోనే నా శిలాన్ని తిమింగలం మింగేసిందా? ఒకరు తిరిగినా తిట్టినా పడుండే క్యారెక్టర్ కాదు అది. యజ్ఞ పత్రిక రాసుకున్నాం కదా, తలంచుకుని పెళ్లి పెట్టల మీద కూర్చుంటుంది అనుకుంటున్నారేమో. మళ్ళీ వాళ్ళతో కనిపిస్తే రాసుకున్న లగ్న పత్రిక మన పెళ్లి కోసం వెలిగించిన అగ్నిహోత్రంలో పారేస్తాను. మా జూనియర్ వల్ల వేసుకున్నావా, నీ సంగతి తేలుస్తానే. మానవులు చూడరాదు, చూసి నన్ను అర్ధాకలికి గురి చేసివి. నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక. తినకుండగానే తినినట్లు, తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక. ఇదే నా శాపం. అదేంటి అలా తింటున్నావు? ఇదేం టిఫిన్ తల్లి? ఇడ్లీలో ఉప్పు తక్కువైంది, పెసరట్లు ఉప్పు ఎక్కువైంది, అందుకని రెండు కలిపి తింటున్నా. రాబావారా, కూర్చో తిను. పిఠాపురం నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా, లాగించు. పిఠాపురం కడుపు నిండా తోసేయి. ఏమైందిరా? ఏమైంది పిఠాపురం? అందరూ అల్పాహారము తినుచున్నారు, నువ్వు అనుమానము తినుచున్నావు. తిను. కడుపు నిండిపోయింది. ఏమిట్రా, ఏమైంది? ఏమైంది పిఠాపురం? అమ్మాయి రాక్షసి. ఏం మాట్లాడుతున్నావు? నిజమే జూనియర్, అమ్మాయి రాక్షసి. ఏంటి జూనియర్, టపా టపా టపామని అలా పీకావు? నేనెక్కడ కొట్టానరా? వామ్మో, కొట్టకుండానే కొట్టినట్టు, తినకుండానే తిన్నట్టు, తాకుండానే తాగినట్టు కనపడుతుంది అయ్యా. ఏమైందా? కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావు ఇంద్రా? పిచ్చయ్య, వీడి దయ్యం పెట్టినట్టు ఉంది, భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు. పిఠాపురం, ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, ఇది తిను తిను. పిఠాపురం,
ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు? కాయిత్తు కట్టించా కదా, ఇక భూత పేట పిశాచములు నీ కనబడవు. ఇది తిను. ఇదేంటిది? నాటకాల్లో ఎప్పుడు చిత్రగుప్త టైంలో ఉన్నారు. అబ్బో, ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం? ఏమీ లేదు. భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి? భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా, నాదో డౌట్, అట్టించి రైలు రాలేదు, ఇట్టించి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన. పాతాళము నుండి? ఒరే, నీకు దండం పెడతానరా, ఇది నిజమా? నేనేమైనా కలగట్టనరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. రే చంపుతా. అయ్యా, మీరేనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు, ఈ నరుని అనుమానము తీర్చుడు. మానవ, అటు రమ్ము. పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము, ఇదిగో పృష్ఠము. సహో యమధర్మరాజు గదకి సహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా, వద్దయ్యా, ఇప్పటికే ఎన్ను పూత కదిలిపోయింది నాయనా. దాహం, దాహం. అవును, మాకు నువ్వు దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవా, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా? ఓ ఓ, లభించును. అదిగో అమృత వయస్సు. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు, అమృతములో కలుపుకొని త్రాగవలయ. అమృతమును కల్తీ చేయుట. మేము యదా తథముగా తాగెదం. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి. అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవ, కొంచెము తీర్థము పోషదను, త్రాగము. అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుక టైపులు అయిపోయింది బాబు. ప్రస్థముపై మరొకటి మందువా. అబ్బే ఫాల్తూ బేసొక్కలే, దుకాణం మొత్తం దాగినరా, పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో. చెల్లియో చెల్ల, ఇగో బిల్లు. ఇదిగోండి. ఏమది బిల్లు? అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము.